అనంతగిరి మండలంలో అక్రమ గ్రానైట్ క్వారీ తవ్వకాలు పట్టించుకొని అధికారులు విశాఖ జిల్లా అనంతగిరి మండలంలో భీంపూలు నువ్వా గ్రామంలో పంచాయతీ గ్రానైట్ క్వారీ తవ్వకాలపై గిరిజనులు నిరసన గళం వినిపిస్తున్నారు. గిరిజన ప్రాంతంలో అక్రమ మైనింగ్లకు భూదందాలకు నిలయంగా మారిన వైనం కనిపిస్తుంది. మైనింగ్ అధికారులు గాని స్థానిక అధికారులు గాని పట్టించుకున్న పరిస్థితులు లేవు. మరి దీని వెనుక రాజకీయ నాయకుల అండదండలతో కంటికి రెప్పలా కాపాడవలసిన అధికార పక్ష నాయకులు దీనికి బాసులుగా ఉన్నారా అంటే అవుననే అనిపిస్తుంది. నిజానికి గిరిజన ప్రాంతంలో మైనింగ్ అవ్వాలంటే 1/70 యాక్ట్ 5th షెడ్యూల్ ఏరియా ఇవన్నీ కూడా అడ్డంకులే అయినా అధికార పక్ష నాయకులు అండదండలతో చట్టాలేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. అయినా స్థానిక గిరిజనులు అక్రమ గ్రానైట్ క్వారీ నిలుపుదల చేసే వరకు ఈ పోరాటం ఆగదని స్పెషల్ ఆఫీసర్ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి గ్రామసభ తీర్మానం చేయడం జరిగింది. గ్రానైట్ క్వారీ తవ్వకాలు పూర్తిగా నిలుపుదల చేశారు. మా ప్రాణాలు మా గ్రామాలను కాపాడి మాకు న్యాయం చేయాలని గిరిజనులు లబోదిబం అంటున్నారు. ఆయన అధికారులు ఏమి పట్టనట్టుగా అధికార పక్ష ఎమ్మెల్యేలు వారి కళ్ల ముందే తవ్వకాలు జరుగుతున్నప్పటికీ మా పరిధి కాదన్నట్టుగా ఎమ్మెల్యే శెట్టి ఫాల్గున అరకు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉంది. అధికారులు వ్యవహార శైలి పట్ల విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా గెలిచి జీవో నెంబర్ 97 రద్దు తర్వాత రాజశేఖర రెడ్డి బొమ్మకు పూలమాల వేసిన తర్వాత కూడా మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయకపోవడం శోచనీయం. భీంపోల్ గ్రామ పంచాయతీ, భీంపోల్ గ్రామం. నా పేరు వీరమల్ల ఈశ్వరరావు. ఇక్కడ గ్రానైట్ అనుకొని 5-6 గ్రామాలు ఉన్నాయి. ఒకటి లువ్వా గ్రామం, రెండు మరి రాళ్ళగడ్డ గ్రామం ఒకటి, సీతపాడు గ్రామం ఒకటి, బీటుగరు గ్రామం ఒకటి, రామచంద్రపురం గ్రామం ఒకటి, భీంపోల్ గ్రామం ఒకటి. ఎక్కువగా ఈ గ్రానైట్ వల్ల ఈ 6 గ్రామాలకి జనాలు కూడా అందరూ ఇబ్బంది పడుతున్నాము. భయంకరమైనటువంటి శబ్దాలు, భయంకరమైన ధూళి అంతా మా పంట పొలాల్లో చేరి ఇక్కడ పంటలు నాశనం చేస్తున్నాయి. భయంకరమైనటువంటి వ్యాధులు కూడా ఇక్కడ సోకుతున్నాయి. ఇక్కడ ప్రజానీకం అందరూ కూడా వ్యాధులతో రోగాలతో బాధపడుతున్నారు. కనుక దీన్ని ఆనుకొని ఉన్నటువంటి గోస్తాని నది పైన మేము కిందన ఈ యొక్క నీరు పైన విజయనగరం జిల్లా కాదు, విశాఖపట్నం జిల్లా కాదు, అందరూ ఆధారపడి ఉన్నాము. మరి గోస్తాని నది కూడా మాకు ఇబ్బంది అయిపోతుంది. కనుక మరి అధికారుల దృష్టికి తీసుకెళ్ళాము. దీనిపైన మేమందరమే కూడా ఎన్నోసార్లు పోరాటం చేశాము. గ్రానైట్ తవ్వకాలు ఆపమనేసి మాకు పోలీసులతోని అందరితోని భయభ్రాంతులు చేసి ఈ యొక్క గ్రానైట్ వాళ్ళు మాకు భయపెడుతున్నారు. కనుక మా పైన మాకు రక్షణగా మీరందరూ ఉండి మా యొక్క గ్రానైట్ తవ్వకాలు ఆపి మా యొక్క 6 గ్రామాలు ప్రజలందరికీ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పంట పొలాలు చేయించుకున్నట్లు, మరి దానికి ఆనుకున్నటువంటి అన్ని ఈ పొలాలు కూడా మేము ఇంతకు ముందులాగే స్వేచ్ఛగా అందరమే పండించుకున్నట్లు మాకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వానికి అలాగే అందరికీ కూడా మేము కోరుకుంటున్నాము. దయచేసి ఈ యొక్క మా వాదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని అందరినీ అధికారులు కోరుకుంటున్నాము. భీంపోల్ పంచాయతీ, విశాఖపట్నం జిల్లా. నా పేరు రామారావు. ఇక్కడ ఊరి మధ్యలోనే పక్కనే కోరి ఉంది. కోరి మాకు చాలా నాశనం చేస్తుంది. ధూళి దగ్గర వ్యవసాయానికి పడుతుంది. మాకు న్యాయం చేయాలనేసి కోరుచున్నాను. వ్యవసాయ భూములు మాకు ఇప్పించాలనేసి. అది తుమ్మన ఊరు పంచాయతీ, ఆనందగిరి మండలం, విశాఖపట్నం జిల్లా. నేను ఒక సాధారణమైన కూలి పని చేస్తుంటానండి. అయితే నాకు ఒక గ్రానైట్ కోరి భీంపోలు పంచాయతీ, ఆనందగిరి మండలం, విశాఖపట్నం జిల్లా. ఆ కోరిలో నేను పనిచేస్తుండగా నాకు దెబ్బ తగిలింది. ఆ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ నుండి మళ్ళీ డాక్టర్ గారు ఏమో అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇంటికి తీసుకు డిస్పెక్టర్ అక్కడ నుండి నాకు వాళ్ళు పట్టించుకోవట్లేదు. నాకేమో డాక్టర్ గారు క్యాన్ తీయాలని నాకు రాసి ఇచ్చారు, కానీ ఇప్పటికీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. నేను 10-10 సార్లు కలుపుకున్నాను, కానీ నాకు ఎవరు వెనక ముందు కూడా పట్టించుకోవట్లేదు. ఎన్నోసార్లు క్వారీకి వెళ్ళాను హైదరాబాద్ నుండి. ఆఫీసర్ రావాలి, ఎండు గారు రావాలని వాళ్ళు మనకు చెప్తూ అలా కాలం గడిపేస్తున్నారు. తల మీద ఇక్కడ తగిలిందండి, ఇప్పటికీ చాలా మంట వచ్చేసింది, తలనొప్పి వచ్చేస్తుంది. నాకు పట్టించుకోవట్లేదు. మరి
నాకు మరి ఏదైనా సరే వారు నన్ను బాగా చేయాలని కోరుకుంటున్నాను. నాకు రెండు పళ్ళు కూడా ఎందుకంటే ఊడిపోయాయండి, చూడండి రెండు పళ్ళు కూడా లేవు. దీని మరి డాక్టర్ గారు కట్టి కట్టాలన్నారు, మరి దాని గురించి నేనే మరి వెళ్ళి అడుగుతుంటే నాకు లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు తప్ప నన్ను పట్టించుకునే ఎవరు లేరు. దయచేసి మీరు నాకు ఏమైనా నన్ను పండించి నాకు ఈ యొక్క నన్ను కొద్దిగా సహకరిస్తారని మీకు నేను ఫిర్యాదు చేస్తున్నాను.